ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. పోలవరం, జల్లేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ జలాశయాల గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నారు చెప్తూ, ప్రధానంగా చూసుకున్నట్టు పోలవరం ప్రాజెక్టు నుంచి కూడా ఎక్కువ దిగునటువంటి జలాశయాలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా నీటి పట్టాన్ని కూడా నేను చేరుకున్నాయని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి తమ్మిలేరు కానీ, జల్లేరు కానీ, మరేపు నాగిరెడ్డిగూడ వద్ద ఉన్నటువంటి ఎర్రకాలువ జలాశయం కానీ పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం చేరుకున్నాయని చెప్పచ్చు. చూస్తే కనుక ఇప్పటికే పలు గిరిజన ప్రాంతాలకు సంబంధించి కూడా వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తుందో, రాకపోకలన్నీ కూడా స్తంభించినటువంటి పరిస్థితి కూడా ఉంది. గిరిజన గ్రామాలకు సుమారు 20 గ్రామాలకు కూడా రాకపోకలకు స్తంభించాయని చెప్పచ్చు. చూసుకునే కనుక గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయో, వేలేరుపాడు మండలం ఉన్నటువంటి కొండవాగులకు సంబంధించి కూడా ఉధృతిగా పెరిగాయి. 20 రోజుల నుంచి కూడా ఒక పక్క గోదావరి ప్రవాహం, మరోపక్క వర్షాలతో వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండెడు వాగుకు సంబంధించినటువంటి కల్వర్టు కూడా వరద ప్రవాహంలో నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి ప్రవాహాలకు ఎద్దువాగు పొంగడంతో కూడా వేలేరుపాడుకు సంబంధించినటువంటి 15 గ్రామాలకు కూడా రాకపోకలు కూడా స్తంభించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా స్పిల్వే వద్ద 31.315 మీటర్ల నీటి మట్టం చేరింది. స్పిల్వేకి సంబంధించినటువంటి దిగువ నీటి మట్టం కూడా 22.470 మీటర్లకు కూడా దిగువకు నీటి మట్టం చేరింది. 48 గేట్లు ఏదైతే రేడియల్ గేట్లు ఉన్నాయో ఆ గేట్ల ద్వారా 7,28,875 క్యూసెక్ల నీరును దిగువకు అధికారులు అయితే విడుదల చేస్తున్నారు. ఇక్కడటువంటి ఏదైతే ధవళేశ్వరం వైపు కూడా వడివడిగా సాగుతున్నటువంటి నీరుకి సంబంధించి కూడా దిగువన ఉన్నటువంటి అధికార యంత్రాంగం రంగ గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసిందని చెప్పొచ్చు. అయితే వశిష్ట గోదావరి ఉధృతికి పాలకొల్లుకి సంబంధించినటువంటి లంక గ్రామాలు ఉన్నటువంటి కుక్కును ఏదైతే కనకాయ లంక కానీ, పెదలంక కానీ, మరేపు ఎలమంచిల మండలాలు ఉన్నటువంటి లంకలన్నీ కూడా లంకవాసుల ప్రజలు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ఏదైతుందో, జలాశయం పూర్తి నీటి మట్టం కూడా 83 మీటర్లు కాగా, ఇప్పుడు ప్రస్తుత నీటి మట్టం కూడా 82 మీటర్లకు చేరుకోవడంతో కూడా ఇన్ఫ్లో చూస్తే కనుక 5,347 క్యూసెక్లు ఉండగా, అవుట్ఫ్లో చూస్తే వేగంగా 6,252 క్యూసెక్ల నీటిలు కూడా ఉన్నాయి. ఏదైతే గేట్లకు సంబంధించి కూడా పూర్తిగా అన్ని గేట్లు కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అధికారులు దిగువకు నీటిని విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో కూడా దిగువ ఉన్నటువంటి ప్రాంతాలు అయితే పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు చూస్తే కనుక చింతలపూడికి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వాయర్ ఉందో, తమ్మిలేరు రిజర్వాయర్ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. తమ్మిలేరు వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చూస్తే తమ్మిలేరులకు సంబంధించి 5,688 క్యూసెక్ల వరద నీరు చేరడంతో ఉన్నటువంటి 3 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ దిగువ తమ్మిలేరు పరివాహ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించినట్టు పరిస్థితి కూడా ఉంది. ఏజెన్సీలో కూడా పూర్తి స్థాయిలో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలతో కొవ్వాడ జలాశయానికి కూడా భారీగా నీరు చేరుకుంటుంది. చూస్తే పూర్తి స్థాయిలో జలాశయాలన్నీ కూడా ఉధృతంగా వరద నీరు దిగువకు చేరుకుంటుంది. చూస్తే ఇక్కడున్నటువంటి ఏరియా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణంతో కూడా వరదలు, మరోపు వర్షాలతో కూడా పూర్తిస్థాయిలో, మరోపు ఏజెన్సీ ఇటు మెట్ట ప్రాంత వాసులు కూడా పూర్తిగా అల్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడున్నటువంటి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధికారుల యంత్రం కూడా మత్స్యకారులు కానీ, రైతాంగం కానీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు రెవెన్యూ సిబ్బంది కానీ, ఇటు పోలీసు యంత్రాంగం కానీ క్షేత్రస్థాయిలో ప్రజలైతే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.